ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంగం డైరీ వివాదం రోజుకొక్క మలుపు తిరుగుతుంది. తాజాగా ఈరోజు సంగం డైరీకి చెందినటువంటి విలువైనటువంటి డేటాను ప్రైవేటు వ్యక్తులకు అందుబాటులో ఉంచుతున్నారనేటటువంటి ఆరోపణ ఆంధ్రప్రదేశ్ పోలీసులపైన సంగం డైరీ ప్రతినిధులు చేశారు. కేవలం పోలీసులకే ఈ యాక్సెస్ని ఇవ్వాలంటని చెప్పి కోర్టు స్పష్టం చేసినా కానీ పట్టించుకోకుండా ప్రైవేటు వ్యక్తులకు సంగం డైరీకి చెందినటువంటి విలువైనటువంటి కీలకమైనటువంటి డాక్యుమెంట్లతో పాటు వివిధ అంశాలను యాక్సెస్ ఇస్తున్నారనేటటువంటి ఆరోపణ అక్కడ విచారణ నిర్వహిస్తున్నటువంటి పోలీసులపై ఉన్నది. సంగం డైరీలో రోజుకో మలుపు తిరుగుతున్నటువంటి వివాదాలపై మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి రాజేష్ లైవ్లో అందుబాటులో ఉన్నాడు. రాజేష్, ఓవర్ టు యూ. శ్రీశైలం, సంగం డైరీ వివాదంలో రోజుకొక కొత్త మలుపులు తిరుగుతుందని చెప్పుకోవచ్చు. మీరు చెప్పినట్టు ఇప్పుడు ఈ రోజు ప్రస్తుతం చూసుకున్నట్లయితే సంగం డైరీకి సంబంధించిన కీలక డేటా ఏదైతే ఉందో, ఆ ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ఆ రైతుల దగ్గర నుంచి పాలు తీసుకునేటటువంటి వాళ్ళకి ఉన్నటువంటి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, ఆ సరఫరా ఎక్విప్మెంట్ కు సంబంధించినటువంటి డేటా ఏదైతే ఉందో మొత్తం కూడా చోరీ జరుగుతుంది. ప్రైవేటు వ్యక్తులు, పోలీసులు కాకుండా ప్రైవేటు వ్యక్తులు కొంతమంది వచ్చి ఈ చోరీ చేస్తున్నారు. అయితే ఇది అమూల్ డైరీకి కట్టబెట్టాలన్న ఏకైక లక్ష్యంతో ఈ చోరీకి పాల్పడుతున్నారు. అమూల్ డైరీని గుంటూరులో తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు వచ్చింది. కానీ అమూల్ డైరీ కన్నా సంగం డైరీ సేవలు మరింత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్న నేపథ్యంలో అమూల్ డైరీ అనేది గుంటూరులో తీసుకురావడం సాధ్యపడలేదు. కాబట్టి సంగం డైరీ మీద కుట్రపూరితంగా వ్యవహరించి సంగం డైరీ లేకుండా చేసి సంగం డైరీ ఆస్తులను ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ డైరీలు కానివ్వండి, లేదంటే ప్రైవేట్ డైరీలు, మూతబడిన డైరీలు ఆస్తులు ఏ రకంగా అయితే అమూల్ డైరీకి కట్టబెట్టారో అదే రకంగా సంగం డైరీని కూడా మూత వేయించి సంగం డైరీ ఆస్తులను కూడా అమూల్ డైరీకి కట్టబెట్టాలనే కుట్ర జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పటి వరకు ఎసిబి సోదాలు కానివ్వండి, ఏఎన్ఆ కానివ్వండి, ఇప్పుడు డేటా చోరీ కూడా ఈరోజు ప్రధానంగా తెర మీదకు వస్తుంది. మా డేటాతో వాళ్ళకి ఏం సంబంధం, మేము ఎంప్లాయీగా ఇక్కడ పనిచేస్తున్నాం, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ ఊరు నుంచి వస్తున్నారు, ఎప్పుడు జాయిన్ అయ్యారు, మీరు ఇక్కడ చేయాల్సిన అవసరం ఏముంది, మీకు సంగం డైరీకి ఉన్న సంబంధం ఏంది, ఇలా వ్యక్తిగతంగా కూడా మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తున్నారు, చాలా దారుణంగా వ్యవహరిస్తున్న తీరు, పోలీసులు కానివ్వండి, బయట నుంచి వచ్చిన వ్యక్తులు కానీ వ్యవహరిస్తున్న తీరు చాలా దారుణంగా ఉంది అంటూ కూడా వాళ్ళంతా చెబుతున్న పరిస్థితి. మరోవైపు డైరీ డైరెక్టర్లు ఎవరైతే ఉన్నా వారు కూడా దీన్ని ఖండిస్తున్నారు. కోర్టుకు వెళ్తున్న ఈ విషయంలో డైరీకి సంబంధించిన డేటా బయట వ్యక్తులు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్, ఏదైనా కోర్టు ఆదేశాల మేరకు పోలీసు వారికి ఇవ్వమంటే అంతవరకు ఇచ్చే సమాచారం అవకాశం ఉంది. కానీ బయట వాళ్ళు వచ్చి ఆ డైరీ సంబంధించిన డేటాని బయటికి తీసుకువెళ్ళటం వల్ల సంగం డైరీ ప్రతిష్టను దెబ్బతీయాలి, లేదంటే సంగం డైరీ లేకుండా చేయాలి, సంగం డైరీకి ఉన్నటువంటి కస్టమర్లు కానీ మిగతా ఎక్విప్మెంట్ కానివ్వండి అదంతా ఆపరేటింగ్ కానివ్వండి, మార్కెటింగ్ సిస్టమ్ కూడా మొత్తం దెబ్బతీసే విధంగా కూడా కుట్రలు జరుగుతున్నాయని వారందరూ ఆరోపిస్తున్నారు. రేపు దీనికి సంబంధించి కూడా కోర్టుకు వెళ్ళే ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ రాజేష్. మరిన్ని అప్డేట్స్ గురించి మిమ్మల్ని సంప్రదిస్తాం.